ఎంతోమంది కులదైవం. గంగను ఏరుగా పాలించి దాహార్తిని తీర్చిన దైవం. కులమత భేదభావన కనపరచని దైవాంశం శ్రీ గురప్పస్వామివారు. కడప జిల్లాలోని పోరుమామిళ్ళ మండలంలో గురప్పగారి పల్లెలో ఉన్న శ్రీ మధ్యమాను గురప్పస్వామి మహిమలు, ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. శ్రీ గురప్పస్వామి జన్మ వృత్తాంతం గురించి పూర్తిగా ఆధారాలు లేకపోయినప్పటికీ లభించిన సమాచారం ప్రకారం సుమారు 1200 సంవత్సరాల కాలం నాటి నుండి గురప్పస్వామి వారిని శ్రీ గురునాథస్వామిగా ఆరాధించేవారని తెలుస్తుంది. గురప్పస్వామి 8 సంవత్సరాల బాలునిగా ఉన్న సమయంలో గోధుమ వర్ణ అశ్వాన్ని అధిరోహిస్తూ చర్ణకొల చేతబట్టి ప్రస్తుతం దేవస్థానం ఉన్న ప్రాంతంలో సంచరిస్తూ ఉండేవారు. ఆ బాలుడు మెడలో రుద్రాక్షమాల ధరించి నుదుటిన విభూతి రేఖలు దిద్ది దివ్య తేజస్సుతో ఉండేవారు. ఈ బాలుని గ్రామస్తులంతా శివయ్య అంశగా భావించేవారు. గురువు అంటే శివుడని, అప్ప అనగా తండ్రి కనుక ఆ బాలుడు శివయ్య అంశం కనుక గురప్పస్వామిగా కీర్తింపబడ్డారు. పూర్వం గురప్పస్వామి గురువు అయిన శ్రీ దాదాపీర్ స్వామివారు ఏటికి అవతలగట్టున దర్గాలో ఉండేవారు. ఒకరోజు రాత్రి గురువుగారు, నాయనా గురప్ప, దీపమును ఆర్పివేయమని చెప్పగా గురప్పస్వామి 16 అడుగుల దూరం వరకు తన నాలుకను చాపి దీపమును ఆర్పివేసిరి. ఆ దృశ్యమును చూసిన గురువుగారు తన శిష్యుడు సామాన్యుడు కాడని గ్రహించిరి. మరొకసారి గురువాజ్ఞ మేరకు పెరుమాళ్లపల్లె వెళ్ళి పొగాకు చుట్టలు విస్తర్లు తీసుకుని తిరిగి వస్తుండగా సగిలేరు నది పరవళ్ళు తొక్కుతూ పొంగి ప్రవహిస్తున్నది. సకాలంలో గురువుగారి కార్యం నెరవేర్చుకొను అకుంఠిత దీక్షాపరుడైన గురప్పస్వామి తన భావాన్ని ఆర్తితో ఆ గంగమ్మ తల్లికి నివేదించగా అంతలోకమాత ప్రసన్నురాలై ఆ బాలుణ్ణి సురక్షితంగా ఒడ్డుకు చేర్చినది. సకాలంలో గురువుగారి ఇంటికి చేరిన గురప్పస్వామి గురువుగారికి పొగాకు చుట్ట విస్తర్లు సమర్పించారు. సగిలేరు తీవ్ర ఉధృతిలో పొంగి ప్రవహిస్తున్నప్పటికీ నది ఎట్లా దాటి వచ్చావని అడుగగా వివరమును చెప్పిన శిష్యుని చూసి ఆశ్చర్యపోయిన గురువుగారు, నాయనా గురప్ప, నీవు నన్ను మించిపోయావు తండ్రి. నీ గురించి నాకు తెలుసు, కాని లోకానికి తెలియడం కోసమే నీకు ఈ పరీక్ష పెట్టాను. ఇక నీవు శిష్యరికం చాలించు. నీవు రానున్న కాలంలో మధ్యమాను చిరంజీవిగా వెలుగొందుతావు. నిన్ను కొనుచేవారికి కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే స్వామిగా అలరారుతావు. నీవున్న స్థలం మహాక్షేత్రమవుతుంది అని నీ వాహనం తెల్లని గుర్రం, ఎదురు వాహనం నంది, కాషాయ వస్త్రాలు, నొసట విభూది, మెడలో జపమాల, సింధూర తిలకం, చేతిలో కొరడ, బంగారు పావుకొల్లు ఊరూరా తిరుగుతూ దుష్టశక్తులను పారద్రోలు. నీవు సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడవు. నీవల్ల నా పేరు కూడా ప్రఖ్యాతి చెందుతుంది అంటూ దీవించారు. గురువాక్యం వలన శ్రీ గురప్పస్వామి మధ్యమానుగా వెలిసి మధ్యమాను గురప్పస్వామిగా రాత్రులు బ్రహ్మీ ముహూర్తమున ఊరూరా తిరుగుతూ దుష్టశక్తులను పారద్రోలుతూ ప్రజలను కాపాడుతూ ఉన్నారు. శ్రీ గురప్పస్వామివారు తమ క్షేత్రం చుట్టూ ఉండే గ్రామాలకు వెళ్ళి రోగాలను పారద్రోలుతూ కొరడా జలిపిస్తూ గ్రామ ప్రజల పొలాలయందు చీడబాధలు కలిగినా తన ఏటి వద్ద ఉండే ఇసుక మహిమాన్వితంగా ఉండునని, దానిని చల్లిన సమస్త బాధలు తొలగిపోవునని చెప్పటంతో ఇప్పటికీ స్వామివారి వద్ద నుండి ఇసుకను తీసుకుని వెళ్తుంటారు. స్వామివారు లోక సంచారం నిమిత్తం అక్కడ కొలిచే భక్తులతో, నాయన, నేను ఈ మద్ది చెట్టు ఎందు, నేను సర్వాకాలాల ఎందు, సర్వావస్థల ఎందు ఆహ్వయించి ఉంటాను. కావున ఈ వృక్షమును కొలిచిన మీకు సర్వకోరికలు సిద్ధింపచేయునని చెప్పి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఈ మద్దిమాను వృక్షాన్ని శ్రీ గురప్పస్వామిగా కీర్తిస్తూ బోనాలు పెడుతున్నారు. అప్పట్లో ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడానికి గంగను వేడుకోగా ఉత్తరాన హిమాలయాల్లో ఎక్కడ ఉద్భవించిందో తెలియని రీతిగా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఉత్తరాన ఉద్భవించి గంగమ్మ జలధార జీవధారగా సాగిన ఏరుగా
ఇప్పటి సగిలేరుగా ప్రవహిస్తుంది. ఇక్కడ కులమత భేదభావన కనబరచరు. శ్రీ గురప్పస్వామి గురువైన శ్రీ దాదాపీర్ స్వామి గురుశిష్య బంధానికి గుర్తుగా ఇప్పటికీ దేవస్థానం వద్ద ప్రతి శివరాత్రికి ముందు శుక్రవారం దేవస్థానం నుండి దాదాపీర్ స్వామి దర్గాకు జెండా ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. 1955కు ముందు స్వామివారు ఏటికి అవతల ఉండేవారు. భక్తులు ఏటిలో ఈదుచూవు పోయి స్వామికి నైవేద్యం సమర్పించేవారు. 1956లో సగిలేరు ప్రాజెక్టు మొదలుపెట్టారు. కొంతకాలానికి స్వామివారు నీటిలో మునిగిపోయారు. 1958లో స్వామివారి ఆదేశం మేరకు భక్తులు ఇప్పటి స్థలంలో మద్దిమాను స్వామిని ప్రతిష్ఠించారు. స్వామివారు ఏటికి యువతల వెలిసి ఉండగా స్వామివారి గురువుగారు శ్రీ దాదాపీర్ స్వామిగారు ఏటికి అవతల గట్టున దర్గాలో వెలిసి ఉన్నారు. దాదాపీర్ స్వామికి ప్రతి శుక్రవారం పూజలు జరుగుతాయి. అన్ని వర్ణాల వారికి గుర్రప్ప స్వామి ఇలవేల్పు కావడం స్వామివారి విశిష్టత. స్వామివారి పాదుకలు అప్పట్లో నీటిమీద వచ్చేవట. గుర్రప్ప స్వామివారికి పూజా విధానం: సోమవారం స్నానం చేసి తడి వస్త్రములతో జత పొంగుపాలు కడవలతో 5 ప్రదక్షిణలు చేయగా మిగిలిన నీరే నైవేద్యమునకు సరిపోతుంది. పొంగుపాలు మౌనంగా వండి స్వామివారికి సమర్పించాలి. స్వామివారికి ఏమి సమర్పించినా జతగానే సమర్పించాలి. జత పంచలు, జత కండువలు తడిపి స్వామివారి ఆలయ ఆవరణకు చుట్టాలి. భక్తులు సోమ మరియు ఆదివారములలో శ్రీ స్వామివారితో పాటు శ్రీ పోలేరమ్మ తల్లికి కూడా నైవేద్యం సమర్పించడం అలనాటి నుండి కొనసాగుచూనే ఉన్నది. ఇక్కడ పోలేరమ్మను క్షేత్ర పాలకురాలిగా స్థాపించడం జరిగింది. మద్ది చెట్టు ప్రాముఖ్యత: ఈ వృక్షమును అర్జున వృక్షంగా పేర్కొంటారు. ఈ వృక్షమునకు ఒక ప్రత్యేక శైలి కలదు. ఈ చెట్టు విత్తును నాటినా అది మొలవదు. దానికై అదే మొక్క మొలవాల్సిందే. ఇది బ్రహ్మచర్య వ్రతమునకు గుర్తుగా పలువురు విశ్వసించేవారు. జ్యోతిర్లింగాలలో పరమ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం నందు మల్లి అంటే మల్లిక, మద్ది చెట్టు అంటే అర్జున, మల్లే మద్ది చెట్టు పెనవేసుకుని ఉన్న కారణాన స్వామివారు శ్రీ మల్లికార్జున స్వామివారుగా ఎలాగా కీర్తింపబడ్డారో అలాగే శ్రీశైలమునకు ఆగ్నేయ భాగం ఉండే శ్రీ మద్దిమాను గురప్పస్వామి క్షేత్రం వద్ద మర్రి చెట్టు ఒక్కటే ప్రతిష్ఠించబడి అర్జున క్షేత్రంగా పిలువబడుతున్నది. శ్రీశైలమును దర్శించుకున్న వారికి ఎంత పుణ్యం ఉండునో ఈ క్షేత్రమును దర్శించినా అంతే పుణ్యం కలుగుతున్నదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చాలామంది భక్తులు తమ ఇలవేల్పుగా గురప్పస్వామిని కొలుస్తూ తమ పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఇక్కడే తీయిస్తారు. ప్రధానంగా ఆదివారం రోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. తమ పిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా ఎక్కువ మంది ఆదివారం రోజు తీయిస్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులకు వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇంకా ఎంతోమంది భక్తులు వసతి సదుపాయాలు నిర్మిస్తున్నారు. వీలైతే ప్రతి ఒక్కరూ శ్రీ మద్దిమాను గురప్పస్వామి ఆలయాన్ని దర్శించండి. మీ ఇంటి దైవం గురప్పస్వామి అయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయగలరు. మరో మహిమగల ఆలయంతో మరో వీడియోలో కలుద్దాం.